ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మా పాత్రికేయ మిత్రులకి, మిత్రులకి అనడానికి నాకు మనసు ఒప్పదు, మా అన్నలకే అంటూ ఉంటాను. నాకంటే చిన్న అయినా సరే, పెద్దవాళ్ళు ఉన్నా సరే, నాకు పాత్రికేయుల అన్నయ్యలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమదేశపు యువరాణి ఒక చక్కటి టైటిల్. అది నాకెందుకో ఆ టైటిల్ వినగానే చాలా మంచి అనిపించింది. ప్రేమదేశపు యువరాణి టైటిల్ అద్భుతంగా ఉంది. సునీల్ సాయి సాయి సునీల్ దర్శకత్వంలో, అలాగే ఆనంద్ గారు, హరిప్రసాద్ గారి నిర్మాత సారథ్యంలో వచ్చేటటువంటి ఈ మూవీ గొప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, అటు యామిన్ రాజ్ హీరోగా, కార్తిక్ ఇంకొక హీరోగా, ప్రియాంక గారు హీరోయిన్గా చేసినటువంటి ఈ మూవీ వాళ్ళకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇందులో నా తమ్ముడు అంటే ఒక ఫ్యాన్గా వచ్చాడు నా దగ్గరికి, దొంగ దొంగదని తిరుపతిలో మనోజ్ బాబు హీరోగా, నేను ఆయన బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ సినిమా త్రో అవుట్ ఉంటాను కొన్నేళ్ల క్రితం నేను చెప్పే విషయం. సో ఒక ఫ్యాన్గా నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకొని ఒక ఫోటో అడిగిన వ్యక్తి, ఆయన మాట్లాడే విధానం, ఆయన ప్రేమ, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇందాక అరవింద్ చెప్పినట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి విధానం చూసి నా నెంబర్ అడగంగానే ఇచ్చేసాను. నేను మామూలుగా అంత ఈజీగా ఇవ్వను. టక్కున అరే ఒక ఫ్యాన్కి నెంబర్ టక్కున ఇచ్చేసాడు ఏంటి అని ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆయన మీద నమ్మకం, ఆయన ఒక మంచి వ్యక్తి అనేది నాకు మనసులో అనిపించింది. తర్వాత చూస్తే ఫోన్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన నెంబర్ నేను తీసుకోలే కాబట్టి. చాలా రోజుల తర్వాత ఒకసారి ఫోన్ చేశాడు. ఓహో అంటే చాలా పద్ధతిగా, అరే నెంబర్ దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఓ పద్ధతిగా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అట్లా ఆ ఫ్యాన్ కాస్త రాను. ఈరోజు ఒక తల్లి కడుపులో వీళ్ళు పుట్టారు అని ప్రపంచమంతా అనుకునేంత విధంగా మేము సొంత అన్నదమ్ముల్లాగా అయ్యాము. రాజారెడ్డి గురించి నేను ఇప్పుడు చెప్పింది, ఫ్యాన్గా వచ్చాడు నాకు సొంత తమ్ముడిగా అయ్యాడు. బయట ఎవరిని అడిగినా ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళినా కూడా గీత మాదిరి కానీ మీ తమ్ముడు రాజారెడ్డి కలిశాడు నిన్న అంటారు. సో లేకపోతే ఇంకొక శ్రీకృష్ణ కానీ లేకపోతే ఇంకొక సునీత గారు కానీ సింగర్ ఎవరు మీ తమ్ముడిని కలిసామండి అని అంటారు. ఏంటంటే రాజారెడ్డి నా తమ్ముడు అని అనుకుంటూ ఉంటారు, ఓన్ బ్రదర్ అనుకుంటూ ఉంటారు. కానీ మేము అట్లనే ఉన్నాం, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఏమి ఉన్నా కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న రిలేషన్స్లో ఏది చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా మేము ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం. మా ఫ్యామిలీలో ఏది ఉన్నా కూడా ఆయన వస్తూ ఉంటాడు. ఇది రాజారెడ్డికి నాకున్నటువంటి లింక్, దాని ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సరే ఇందులో పాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా కాసల శ్యామ్ గారు రాసినటువంటి పాట కానివ్వండి, సో మిగతా రైటర్లు రాసినటువంటి పాటలు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా విన్నారు, ఎంజాయ్ చేశారు. అందులో ఆర్పి అన్న పాడినటువంటి పాట నాకు బాగా టచ్ చేసింది. టక్కున ఆ అన్న గొంతు వినంగానే నాకు మళ్ళీ స్టార్టింగ్ సినిమాల్లో ఎంత షార్ప్గా, ఎంత వాయిస్ ఎంత క్లారిటీగా ఉందో అదే వాయిస్ అదే స్టామినాతో చక్కగా అనిపించింది. వెంటనే అరవింద్తో అన్నాను, భలే పాడాడు కదా అన్న, నిజంగా మళ్ళీ మంచిగా ఇట్లా అనిపిస్తుంది ఇట్లా. అంటే ఆర్పి పట్నాయక్ గారు పాడుతుంటే మన గుండెలో టచ్ అవుతుంది, మన హార్ట్కి టచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గొంతు టచ్ అవుతుంది, పాట ఎలా ఉన్నా సరే ఆయన గొంతు మనకు టచ్ చేస్తుంది. సో అట్లా మన హార్ట్ని టచ్ చేసేటువంటి వాయిస్తో ఆయన పాడినటువంటి పాట అద్భుతంగా ఉంది. అలాగే సునీత గారు, గీతామాధురి గారు, మిగతా సింగర్స్ అందరూ కూడా అద్భుతంగా పాడారు. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి, అంటే ఈ సినిమాకి సినిమా స్టోరీ ఎంత ముఖ్యమో, సినిమా హీరో హీరోయిన్స్ ఎంత ముఖ్యమో, సాంగ్స్ కూడా అంత ముఖ్యం. చాలా ముఖ్యం, ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేది సాంగ్స్ కాబట్టి సాంగ్స్ చాలా ముఖ్యం. సో అజయ్ పట్నాయక్ కంగ్రాచులేషన్స్, నిజంగా సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నానని అర్థమైపోతా ఉంది. సో అద్భుతమైనటువంటి మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా అందించారు అజయ్ పట్నాయక్ గారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి టీం ఈరోజు మన తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ముందుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే నాకు ఇట్లాంటి అంటే ఈ ఫంక్షన్కి రావడానికి కారణం ఏంటంటే, నాకు కష్టపడి ఎదిగే వాళ్ళన్నా, సపోర్ట్ లేకుండా వాళ్ళంతా వాళ్ళే కాళ్ళ మీద నిలబడి పరిగెత్తే వాళ్ళన్నా, వాళ్ళని వాళ్ళు నమ్ముకొని, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నమ్ముకొని ముందుకెళ్ళే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి ఇష్టం కూడా అన్నాను, పిచ్చి నాకు వాళ్ళని చూస్తే పిచ్చి. సో అట్లాంటి కోవాలో సునీల్ గారు కానివ్వండి, అటు యామిన్ కానివ్వండి, ఇట్లా వీళ్ళు ఎట్లా అంటే చూడసారు కదా, అంటే జస్ట్ అంటే
యామిన్, నువ్వు ఏమీ బాధపడకు, ఖచ్చితంగా మీ అమ్మగారు అక్కడ ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీ సినిమాను సక్సెస్ చేసి, ప్లస్ నువ్వు వెళ్ళే దారికి ఎక్కడ నువ్వు వెళ్తూ ఉంటే ఆ దారిలో ఎక్కడ కూడా చిన్న ముళ్ళకంచి ఉండకుండా క్లియర్ చేసుకుంటూ మీ ముందు వెళ్తూ ఉంటుంది. మీ అమ్మ ఎప్పుడు మీ గుండెల్లోనే ఉంటుంది, మీ ముందు మీ వెనక ఉంటూనే ఉంటుంది. అమ్మ ఎవరికైనా. సో మీరు మాట్లాడుతూ ఉంటే, మీ అమ్మ గురించి చెప్తా ఉంటే నాకు టపటప గారిపోయినాయి కళ్ళీళ్ళు. సో తప్పకుండా మీ అమ్మ ఆశీస్సులు నిజంగా ఎప్పుడు ఉంటాయి. కానీ మీరు గుండె నిర్భయం చేసుకొని గట్టిగా రాయిని చేసుకొని గుండెని మీరు మీ పోరాటం మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే జీన్స్ హీరో ప్రశాంత్ గుర్తొస్తూ ఉన్నాడు. చాలా షాట్లలో నాకు అరే ఏంటబ్బా అది చూడండి, ప్రశాంత్ లాగానే ఉన్నాడు ఆ హీరో, జీన్స్ సినిమా హీరో ఆ ప్రశాంత్ లాగానే ఉన్నాడు, అబ్బాయి భలే ఉన్నాడే అనుకున్నాను. సో దానికి తోడు ట్రైలర్లో ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో ఆ ట్రైలర్లో చూస్తూ ఉంటే ఎంత ఈజీ ఉందంటే యాక్టింగ్లో చాలా ఈజీ ఉంది తనలో, యామిన్లో చాలా ఈజీ ఉంది యాక్టింగ్. డైరెక్టర్ గారు భలే దొరకబట్టారు అబ్బాయిని. నిజంగానే ఈ కాలంలో ఈ జనరేషన్లో కొంచెం ఆడుతూ పాడుతూ సరదాగా అట్లా పోకిరిగా ఉండేటువంటి అబ్బాయిలు ఎక్కువగా ఏమంటారు దాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటుంది. మనకు ఈడియట్లో రవితేజ గారు అలా ఆడుతూ పాడుతూ ఉంటా ఉంటాడు, కానీ టక్కున మనకి ఎంత కనెక్ట్ అయ్యాడు చూడండి ఒకే సినిమాతో. సో అట్లాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన చెప్పినట్టుగా ఇంతకుముందు ఆయన ఫస్ట్ సినిమాలో కూడా అట్లాగే. సో ఇట్లా ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీసి సునీల్ చాలా అద్భుతంగా ఈరోజు సునీల్ గారు చక్కగా ఒక సినిమా తయారు చేశారు. కార్తిక్ కూడా ఆయన పాపం అనుకోకుండా ఒక ఆర్టిస్ట్ అయిపోయి అనుకుంటా, మరి నేను యాక్చువల్లీ అతను చూస్తే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్క్రీన్లో చూస్తే ఆయన ఆ కత్తి పట్టుకుని వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఆ రౌద్రంతో ముందుకు వచ్చేటప్పుడు కానీ నేను అసలు చూసి మళ్ళీ షాక్ తిన్నాను, అరే ఎంత బాగా చేస్తున్నాడు తను అని చెప్పేసి. సో కార్తిక్ కూడా చాలా అద్భుతమైనటువంటి నటన ఉంది కాబట్టి ఇంత చక్కటి. ముఖ్యంగా ఏంటంటే చాలా కష్టపడి వాళ్ళ వృత్తిని వాళ్ళు నమ్ముకొని వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నమ్ముకొని మీ ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి. వాళ్ళు అంత కష్టపడి ఎంతో ఏదో సాధించాలి అనే ఒక ప్రయత్నంలో వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించి ఈ సినిమాని తప్పకుండా సక్సెస్ చేయాలి. ఎన్నో సినిమాలను మీరు సక్సెస్ చేశారు, ఎంతోమంది లైఫ్లు సెట్ చేశారు, ప్రేక్షకులు కావచ్చు, మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా, మా పాత్రికేయుల సోదరులందరూ కూడా ఎన్నో సినిమాలు హిట్ చేశారు, ఎంతోమందిని పైకి తీసుకెళ్లారు. సో వీళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి బాధ్యతగా ఫీల్ అయిపోయి మీరందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రియాంక గారు కూడా, ప్రియాంక గారు నాకు ఆమె ముందు రోజు నైట్ నేను డైలాగ్ ప్రాక్టీస్ చేసేవానంటే నాకు రకుల్ ప్రీతి గుర్తొచ్చిందండి, హీరోయిన్. ఓబిఐసి భూస్థితి మేరకు శివాజీ మై కుచ్ బంతుం క్యా, శివాజీని ఏమన్నా అవుతానా అని చెప్పేసి రకుల్ ప్రీతి స్టార్టింగ్ సినిమాలో నన్ను బాగా అడిగేది అనమాట. సో స్టార్టింగ్ అంటే ఫస్ట్ సినిమా కాదండి, సెకండ్ సినిమాలో. సో అప్పుడు నాకు ఆ రకుల్ ప్రీతి మార్నింగ్ 5:00 వచ్చేసి లొకేషన్లో ప్రాక్టీస్ చేసుకుంటూ డైలాగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని, ముందు రోజు నైట్ స్క్రిప్ట్ తీసుకుపోయేది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మదర్తో అన్నాను తప్పకుండా నేను మంచి ది బెస్ట్ హీరోయిన్ అవుతుందండి అని చెప్పేసి చెప్పాను. హాజీ హైసియా అని చెప్పేసి అన్నారు. సో తర్వాత అద్భుతమైనటువంటి హీరోయిన్గా మనకు తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్గా రకుల్ ప్రీతి గారు మనకున్నారు. అట్లాగే ఈ ప్రియాంక గారు కూడా అంటే డెడికేషన్, సో వర్క్ మీద ఇంట్రెస్ట్. ఏముందిలే వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్దాంలే, పక్క నుంచి ఎవరో చెప్తాడు తెలుగులో చెప్తాడు, ప్రాంప్ట్ ఇస్తారు, ప్రాంప్ట్ ఇస్తే మనం చెప్పేయచ్చులే నీకు వచ్చింది ఎందుకు రాలేదురా అని చెప్పేసి ఆయన పక్క నుంచి అందిస్తుంటే నీకు వచ్చింది ఎందుకు రాలేదురా అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటారు. ఇది కాకుండా లేదు, నేనే ఓన్ చేసుకోవాలి ఆ డైలాగ్, మై ఓన్ కరుంగి, మై ఓన్ కరికి బాద్ మే బోలేతో ఉస్మే డెప్త్ ఆతా హై సరే. సో ఓయి సోచ్కే అంటే నేను ఓన్ చేసుకున్న డైలాగ్ని దాన్ని నేను చెప్పినప్పుడు ఆ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది, అప్పుడు నాలోంచి యాక్టింగ్ బయటకు వస్తుందని చెప్పేసి ఆలోచించి ఆ అమ్మాయి ముందు రోజు నైటే డైలాగ్స్ తీసుకొని డైరెక్టర్ గారి దగ్గర. సో ఇంత బాగా చేసినటువంటి వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా ఎన్నో మనం ఎంతోమందిని ఎంకరేజ్ చేసాం, ఇందాక గురించి కూడా చెప్పాను, ఎన్నో చేస్తూ ఉంటాం, ఎన్నో ఎంతోమందిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అట్లా ఇంత కష్టపడి ఇన్ని ప్రాబ్లమ్స్లో నుంచి వెళ్ళి కష్టపడి రేపు ఓ నా పుట్టినరోజు మీరు సినిమా రిలీజ్ చేస్తున్నారు, తప్పకుండా మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీరు మా పుట్టినరోజు నాడు సక్సెస్ కొడతారని చెప్పేసి నేను నాలాగే మీరు సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను, గట్టిగా చెప్పాలి కొట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి
బర్త్డే సందర్భంగా తప్పకుండా ఆ ఫ్యాన్స్ కూడా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కూడా తప్పకుండా మీ సినిమా చూసి ఈ ప్రేమ దేశపు యువరాణి మూవీని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ డూపర్ సక్సెస్ చేయకపోయినా సక్సెస్ చేయండి, ఒక మంచి హిట్ టాక్ వచ్చేటట్టు చేసినా చాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కోరుకోవట్లేదు, మీ పడ్డ కష్టానికి మీరు చిన్న ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా సినిమా చూస్తే చాలు అని చెప్పి. ఎందుకంటే ఆటోమేటిక్గా సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉందో, ఎందుకంటే మీకు దానిలో ఉన్నటువంటి సస్పెన్స్ మనకు డైరెక్టర్ గారు ఇందాక అన్నట్టుగా ఒక హీరో ఉన్నాడు, ఒక పల్లెటూరు అమ్మాయి లేకపోతే పల్లెటూరు అబ్బాయి, ఒక అమ్మాయి పట్నం నుంచి చదువుకొని వచ్చిందేమో, హాలిడేస్కి వచ్చిందేమో, ఆ తర్వాత వీడు అతను హీరో హీరోయిన్ ప్రేమించుకుంటూ ఉంటే మధ్యలో ఇంకోటి దూరుతాడు, అట్లా ఇట్లా అని మనం చూసి ఇమాజిన్ చేసుకుంటాం. కానీ అసలు అది ఏం లేదండి, అది అసలు ఫుల్ క్వైట్ ఆపోజిట్లో అద్భుతంగా ఒక మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా ఈ స్టోరీ వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా అరే ఏం తీసాడరా ఇదను, ఎవరు ఈ సాయి సునీల్ అని చెప్పేసి అనుకునే విధంగా మళ్ళీ చాలా సినిమాలు ఇమీడియట్లీ మీరు వెంటలో త్వరలోనే ప్రారంభించే స్థాయికి మీ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారు, తప్పకుండా మీరు చేస్తారు. ఏమో అదృష్టం బాగుంటే ఫ్యూచర్లో నేనే మిమ్మల్ని పెట్టి డైరెక్షన్లో నేను ప్రొడ్యూసర్గా చేస్తానేమో. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతా ఉన్నారు, మనం ఏదన్నా వెళ్దామండి అని నన్ను అడుగుతా ఉన్నారు. అట్లా మిమ్మల్ని తప్పకుండా మీ దర్శకత్వంలో మంచి సినిమా మేము కూడా చేస్తాము ఎప్పటికైనా, అప్పుడు మాకు ఇది గుర్తు పెట్టుకొని మీరు వచ్చినందుకు శివారెడ్డి గారు థ్యాంక్స్ అన్నారు కదా ఆ రోజు, ఈ ఏమంటారు సేమ్ కృతజ్ఞతలు మీరు తీసుకోండి, ఓకే తిరిగి ఇచ్చేయండి. సో నిజంగా అంటే కల్మషం లేని మనుషులు అండి నిజంగా, అటు హీరో కానివ్వండి సెకండ్ హీరో కానివ్వండి ఈ అమ్మాయి కానివ్వండి. సరే అమ్మాయి గురించి అంటే నాకు అంత పెద్దగా తెలీదు. సరే వీళ్ళు మాట్లాడే అంటే ఆమె హిందీలో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనకేంటంటే తను చూస్తుంటే తను కూడా ఇన్నోసెంట్ చాలా టాలెంటెడ్ గర్ల్ అని మనకు అనిపిస్తూ ఉంది. అయితే డైరెక్టర్ అయితే నిజంగా చాలా ఓపెన్గా, సో ఆయన రాజారెడ్డి గురించి చెప్పాడు, అరవింద్ రాజారెడ్డి గురించి చెప్పారు చాలా ఓపెన్ మనిషి అని చెప్పేసి, కానీ అంతకంటే ఓపెన్గా వీళ్ళు ఉన్నారు. సో మంచి నిష్కల్మషమైనటువంటి మనసుతో తీసినటువంటి ఈ చిత్రాన్ని ఈ చక్కటి టీంని ఆశీర్వదించి మీరందరూ కూడా దీన్ని చాలా సక్సెస్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నా పాత్రికేయుల అన్నయ్యల అందరినీ కూడా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియచ్చు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు. మరొక్కసారి మా రాజారెడ్డికి మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ అరవింద్తో నేను చాలా సినిమాలు చేశాను, బట్ చాలా గ్యాప్ వచ్చింది, మళ్ళీ సడన్గా ఇక్కడ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అని చెప్పేసి. సో గుడ్ అందరికీ కూడా మరొక్కసారి. మా ఆజాద్ భాయ్ చాలా ఫంక్షన్స్లలో కలుసుకుంటూ ఉంటాం, ఆలీ అన్నకి కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్, నేను ఆలీ అన్న మీ అందరికి తెలుసు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, సేమ్ అన్న తమ్ముళ్ళలాగా ఉంటాం. సో చాలా కలుస్తూ ఉంటాడు ఆజాద్ భాయ్ కూడా. సో థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గుడ్ లక్ ప్రేమ దేశపు యువరాణి టీం.